ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారని మాజీ హోం మినిస్టర్ చినరాజప్ప మండిపడ్డారు. వరుపుల రాజాపై లంపకలోవ సొసైటీలో పెట్టిన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అన్నారు. ఈ సందర్భంగా వరుపుల రాజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతిల నెహ్రూ, యనమల కృష్ణుడు, జ్యోతిల నవీన్ పాల్గొన్నారు. ఆందోళన తనవ అలా యొక్క ఆందోళనని వ్యక్తపరచడానికి మంత్రులు తెలియజేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఆ సంఘటన ముగిసిన తర్వాత సడన్ గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాదు. ఒక చర్చికి అద్దాలు బద్దలైనయట 37 మందిని దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అక్కడ ఎంత ఇమీడియట్ గా యాక్షన్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని నిరసించడానికి ఇవాళ బీజేపీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఎక్కడో అమల అనంతపురంలో ఉన్నటువంటి ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా అవసరం చేశారు. సామాన్య కార్యకర్తలు కూడా అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి హిందూ మతాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ మీరు పాలన సాగించుకుందామని చూస్తున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. సెక్యులర్ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఇది తప్పు, ఈ విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆయనే ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నాడని చెప్పి బాధ్యతన్నటువంటి ప్రభుత్వ మంత్రులుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బయపెచ్చి మేము కమిటీలు వేసాం, ఓ సిట్ వేసాం, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చామని చెప్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరుస్తూ ఎన్ని కమిటీలు వేస్తే మాత్రం ఆ కమిటీలు ప్రభుత్వ విధానాలకి అనుగుణంగానే రిపోర్ట్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో మనం చూడలేకపోలే. ఇదే తెలుగుదేశం పార్టీ కూడా అతీతం కాదు. ఎవరు స్వార్థ రాజకీయాల కోసం జాను బొరిజల్లేస్తే అయిపోయింది. హిందూ సమాజం చంద్రబాబు నాయుడు మీద తిరగబడాలి. ఒక పక్క క్రిస్టియన్ తిరగబడాలి, ఒక పక్క ముస్లిం తిరగబడాలి. ఏంటి రాజకీయాలు? ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఈ విధానంతో నడిస్తే మరి మనం ఏ పరిస్థితుల్లో భావితరాలకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా వేళ ఏదో రకంగా అణగదొక్కాలి, ప్రతిపక్షాలు అణగదొక్కాలని చెప్పి ఒక కార్యాచరణ తీసుకుని ఒక ప్రాణాపేక్షతో పైనుంచి కింద వరకు కూడా అమలు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎంతోమంది మా శాసనసభ్యుల మీద, నాయకుల మీద కేసులు పెట్టి, కార్యకర్తల మీద కేసులు పెట్టి మరి జైల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాలని చెప్పి ఆలోచనతో వీళ్ళు కూడా మేము కూడా ఆగి చేయాలని ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా పత్తిపొడి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ వచ్చిన కాడి నుంచి కూడా మరి ఎవరిని కూడా తెలియదేశం బతకనివ్వకూడదు, కేసులు పెట్టాలి, మర్డర్ చేయించాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటగా శివ కత్తిపూడిలో శివకి మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగి మళ్ళీ శివ మీదే కేసు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు అటాక్ చేయటం, తిరగబడి మీద కేసులు పెడతాం, పోలీసు కూడా సహకరించడం, ఎస్పీకి పది సార్లు ఎస్పీ దగ్గర కూడా చెప్పడం జరిగింది. దాని మీద కొంత చర్యలు కూడా జరిగినాయి. అయితే ఇంకా కూడా ఆ అరెస్ట్మెంట్ జరగలేదు. మొత్తం క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో ఉన్నాడు. అలాగే ఇన్ఛార్జి వర్కుల రాజా గారి మీద కూడా ఏదో రకంగా కేసులు పెట్టాలని చెప్పి ఆలోచనతో పెట్టేట్టు న్యాయస్థానం మనం కోఆపరేట్ చేసింది కనుక ఆయన బయటకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన ఇదే కాదు, కార్యకర్తల అరెస్ట్మెంట్ కాకుండా ఇక్కడ మరి పత్తిపొడి నియోజకవర్గంలో ఎర్రవరంలో భూములు కొనడం జరిగింది ఇళ్ళ స్థలాలకి. అలాగే మన అన్ని జిల్లా అంతా కొన్నారు. జిల్లాలో ఇప్పటికే మన ఆబా భూమిని చూసాం, ఆ భూమిని మునిగిపోయి. అలాగే నిన్న పెదపూడి మండలంలో అష్టాపురంలో భూమి మునిగిపోతే దానికి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాంగేష్ గారు ఎంత దాన్ని కూడా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ కూడా ఇక్కడ తీసుకుంటే ఎర్రవరంలో భూములు 8 ఎకరాలు వరకు తీసుకోవడం జరిగింది. దాని వాల్యూ రైతుకి 30 లక్షలు ఇవ్వడం జరిగింది, 40 లక్షలు దాన్ని డ్రా చేయడం జరిగింది. అంటే ఆ సైట్ కూడా తీసుకుంటే ఆ సైట్ కూడా బాడవది పల్లవ ప్రాంతం అది.